స్కార్స్ చాలా మందికి మనిషిని చూడంగానే ఫస్ట్ అటెన్షన్ వస్తుంది. స్కార్స్ తో దెబ్బ తగిలినప్పుడు కానీ, తర్వాత చిన్నప్పుడు కట్ అయ్యి ఉంటుంది కింద పడి కానీ దెబ్బలు తగులుతూ ఉంటాయి, చాలాసార్లు మానిపోతాయి. దానికైతే ఆ మానిన తర్వాత అక్కడ ఒక చిన్న డెంట్ ఫామ్ అవుతుంది. ఒక్కోసారి డెంట్ చిన్నగా ఉంటే ప్రాబ్లం లేదు, పెద్ద డెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే లైట్ పడ్డప్పుడు ఆ డెంట్ ఇంకా డీప్ కనిపిస్తుంది. సో మనకు ఫొటోస్ తీసినప్పుడు క్లియర్గా ఆ డెంట్ తెలుస్తుంది. ఈ డెంట్, స్కార్తో పడిన డెంట్ని బాగా ఫోటోలో కనపడుతున్నప్పుడు మనకు సింపుల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రతిసారి సర్జరీ అవసరమా, చిన్న చిన్న స్కార్స్ని ఓన్లీ డెంట్ ఉండి దాంట్లో నలుపు లేకుండా సింపుల్గా స్కార్, ఓల్డ్ స్కార్, హీల్ అయిన స్కార్ అయితే మనం దాన్ని సబ్స్టిట్యూషన్ అనే ఒక టెక్నిక్తో చేసి దాన్ని కింద ఫిల్లర్ వేసేస్తాం. ఇన్స్టెంట్ మనకు వితిన్ 5 మినిట్స్లో స్కార్ని ఒక 60% ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒకసారి ఆ డెంట్ కరెక్ట్ అయిన తర్వాత లైట్ రిఫ్లెక్షన్ పడదు, సో దాంతో స్కార్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది ఇయర్కి ఒక వన్స్ ఆర్ ట్వైస్ సరిపోతుంది, తర్వాత లైఫ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఒక 3-4 సెషన్స్ తర్వాత అవసరం పడకపోవచ్చు, ఎందుకంటే లోపల కొల్లాజిన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇది కాకుండా చాలా డెప్త్ ఉంటే అలాంటప్పుడు మాత్రం ఈ మనం సబ్స్టిట్యూషన్ సరిపోదు, అలాంటప్పుడు చిన్న సర్జికల్ కరెక్షన్ చేయాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు పిగ్మెంట్ ఉంటుంది స్కార్లో, పిగ్మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఆ పిగ్మెంట్ని తీసేయడానికి స్పాట్ పీల్స్ కానీ కొన్ని ఆ పిగ్మెంట్ తగ్గించే క్రీమ్స్ కానీ వాడినప్పుడు ఆ స్కార్ అనేది తక్కువ కనబడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల మీసోథెరపీస్, కొన్ని రకాల పిఆర్పీస్, కొన్ని రకాల లేజర్స్ చాలా అందుబాటులో ఉన్నాయి టెక్నాలజీలో. సో స్కార్ని బట్టి, దాని లక్షణాన్ని బట్టి మీకు స్పెసిఫిక్గా ఏది కరెక్ట్ అనేది ఓన్లీ ఒకసారి డాక్టర్ చూసిన తర్వాత డిసైడ్ చేయగలుగుతాం. సో మీరు స్కార్తో కనుక బాధపడుతుంటే మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర డాక్టర్స్ కన్సల్టేషన్ ఆర్ మీ నియరెస్ట్ డార్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అయినా కూడా మీకు సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. బట్ వెంటనే క్విక్ ఫిక్స్ కావాలనుకుంటే మనం ఫస్ట్ చెప్పిన ఫిల్లర్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కావాల్సితే ఇందులో మీరు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ని మాత్రమే చూజ్ చేసుకోండి, ఎందుకంటే రాంగ్ హ్యాండ్స్ వెళ్ళినప్పుడు దానికి బెనిఫిట్ అవ్వడం పోగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేక్ ష్యూర్ మీరు డాక్టర్ని చూజ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఈ టెక్నిక్లో అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఈ ప్రొసీజర్కి మీరు చూజ్ చేసుకుంటే మంచిది.